కృష్ణా జిల్లా గన్నవరం పొలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టిన వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో యార్లగడ్డ వెంకట్రావు ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలో దిగాలా లేక టీడీపీలో చేరి సైకిల్ గుర్తుపై పోటీ చేయాలా అన్న దానిపై ముఖ్య అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు యార్లగడ్డ. ముఖ్య అనుచరుల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటున్నారు. ఈ సమావేశం తర్వాత యార్లగడ్డ తన భవిష్యత్తు కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో తన తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు యార్లగడ్డ. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు యార్లగడ్డ వెంకట్రావు. ఆయన ముఖ్య అనుచరులతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. అనుచరులు చెప్పేదాన్ని బట్టి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా లేక టీడీపీ తరపున సైకిల్ గుర్తుపై పోటీ చేయాలా అన్న దానిలో ఇవాళ సాయంత్రంలోగా తెలిసిపోతోంది. అయితే గతంలో పోటీ చేస్తానని పిలిపించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ లేకపోవడంతో ఆయన ఇప్పుడు వైసీపీకి ఉండాలా లేదంటే కాకులపాడు పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు శాశ్వత గారిని అలాగే ముందు స్టేజ్ మీద కూర్చున్నాను. అలాగే కాకులపాడు మాజీ సర్పంచ్ కాళీ రమేష్ గారిని అలాగే అంటే కనపట్ల ఇక్కడ ఉన్న లీడర్లు కూడా అలాగే ప్రవీణ్ జోగ అంబాపురం ఎంపీటీసీ సభ్యులు అలాగే మద్దిరెడ్డి వెంకటేశ్వర గారు గన్నవరం ఎంపీటీసీ సభ్యులు రాంకోటయ్య గారు ఏ సీతారాంపురం మాజీ ఎంపీటీసీ సభ్యులు అలాగే శ్రీనాథ్ గారు సోరంపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు కాసులు గారు అలాగే వేమూరు రవి గారు మాజీ పిఎస్ఎస్ అధ్యక్షులు గోపారగూడెం అలాగే మాదల నాని గారు నిడమానూరు అలాగే ఈడుపుగంట కృష్ణమూర్తి గారు గుంటూరు అలాగే గొంతుశివ గారు మాజీ పిఎస్ఎస్ఎస్ అధ్యక్షులు దావాజీగూడెం ఆళ్ళ గోపాలకృష్ణ గారు మాజీ బాపులపాడు మండల పార్టీ అధ్యక్షులు అలాగే కొడాలి ప్రభాకర్ గారు అలాగే వేలేరు అలాగే ఇంకా నాయకులు ఎవరుంటే బాలశేఖర్ రెడ్డి గారు పార్టీ మాజీ అధ్యక్షులు ఉన్న పాలకేంద్రం అధ్యక్షులు బొంతు శ్రీనివాసరెడ్డి గారు వీరనేనుగూడెం సొసైటీ పాలకేంద్ర అధ్యక్షులు శ్రీరామరెడ్డి గారిని అలాగే వేదిక ముందున్న నాయకుల్ని గొంది శివరాం ప్రసాద్ గారిని అలాగే వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నా. పిలిచాం జైపాల్ ఇక్కడే ఉన్నాడు ఆల్రెడీ. మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎనికేపాడు జైపాల్ కిషోర్ని అలాగే గోడవల్ నాని ప్రసాదంపాడు పార్టీ ప్రెసిడెంట్ని మడిచర్ల బుజ్జి గారిని అలాగే తమ్మిశెట్టి రఘుబాబు గారు మాజీ సర్పంచ్ బీబీగూడెం ఆయన్ని యార్లగడ్డ తన ముఖ్య అనుచరులతో సమావేశమై ఆయన భవిష్యత్తుకు సంబంధించి ఒక కార్యాచరణ ఇవాళ సాయంత్రంలోగా తెలియజెప్పే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, యార్లగడ్డ వెంకటరావు తన భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడే మీడియా ముందు ప్రకటిస్తున్నారు. ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేలా ప్రకటించనున్నారు. ముఖ్యంగా పంచాయతీ ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో వారు కూడా వైసీపీని వీడుతున్నారంటూ ఇప్పుడు ప్రకటన చేయబోతున్నారు. ఇప్పుడే యార్లగడ్డ వెంకటరావు మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. తన భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు ప్రకటిస్తున్నారు. అవసరమైతే వారంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 21న నారా లోక్సభ సమక్షంలో ఆయన బహిరంగ సభ గన్నవరంలో జరగబోతుంది. ఆ సభలో యార్లగడ్డ వెంకటరావు తన భార్య తన అనుచరులతో కలిసి టీడీపీ అనుచరులు ఏం చెప్పారు యార్లగడ్డతో ఎటువంటి మాటలు నడిచాయి అంటే ఎక్కువ మంది టీడీపీ తరపు నుంచి పోటీ చేయాలని సూచించారా? అంటే ఎక్కువ మంది నేతలంతా రవిచంద్ లైవ్ లోనే ఉండండి. యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతున్నారు, ఇప్పుడు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పోటీ చేద్దాం అనుకుంటే పెనమలూరు నుంచి పోటీ చేద్దాం అనుకున్నది వచ్చింది పెనమలూరులో పోటీ చేద్దామని. కానీ పార్టీకి గన్నవరంలో డాక్టర్ రామచంద్ర గారు
అనివార్య కారణాల వల్ల ఆయన పోటీ చేయొద్దని ఆగిపోతుంటే గణవరంలో అభ్యర్థి కావాలి గణవరం నుంచి పోటీ చేయి అని ఆయన సూచన మేరకు మారు మాట్లాడకుండా ఫస్ట్ ఒకసారి ఎల్లన్న తర్వాత మూడోసారి ఎల్టన్ కొప్పుకొని పోటీ చేయడం జరిగింది ఆ రోజున డాక్టర్ రాజేంద్ర గారి పరిచయ కార్యక్రమంలో మిమ్మల్ని అందర్ని పరిచయం చేయకముందు మీరు ఎవరికి నాకు మీ ఎవరితోనూ పరిచయం కానీ సంబంధ బాంధవ్యాలు కానీ ఏమీ లేవు కానీ మనం పార్టీ పటిష్టం చేసి ఇప్పుడు చెప్పిందే చెప్పమని బాగుంది మనం అందరికీ తెలిసి మనం కలిసి అన్ని గ్రామాల్లో పాదయాత్ర చేసి బహుశా రాజకీయాల్లో ఉన్నాళ్ళలో ఎవరు ప్రతి గడపకి 2,60,000 ఓటర్లని కలిసి నడిచానంటే దానికి కారణం పార్టీ నాయకులు కార్యకర్తలని మరోసారి మీ అందరికీ నాతో పాటు నడిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా తర్వాత కాలంలో పరిణామాలు ఏంటనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసినా తెలియపోయినా గణవరం నియోజక ప్రజలకు మాత్రం గణవరం నియోజక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కార్యకర్తలకి డాక్టర్ రామచంద్ర గారికి కానీ నాకు కానీ మండల పార్టీ ప్రెసిడెంట్లకు కానీ అందరికీ తెలుసు దాదాపు 84 పంచాయతీల్లో పార్టీ ప్రెసిడెంట్లు సగం మందిని పైన తీసేసిన పరిస్థితి అలాగే గణవరం మండల పార్టీ ప్రెసిడెంట్గా ఈవిడ అంతకుముందు సర్పంచ్ ఎక్స్ఎంపీపీ గణవరం ఈవిడ పదవి కూడా తీసేసిన పరిస్థితి అలాగే ఎంపీటీసీలు కానీ అలాగే పార్టీ ప్రెసిడెంట్లు కానీ మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ ఆల గోపాలకృష్ణ గారు కానీ ఇలా చాలామంది పదవులని తీసి మళ్ళీ వేలాడకేయడం జరిగింది అయినా అలాగే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ఒకే ఒకసారి నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మీ అందరికీ చెప్పకుండా వచ్చేసినందుకు ఎంపీటీసీ బి ఫార్మ్లన్నీ అతని కార్యాలయానికి వెళ్ళినప్పుడు నేను అతనితో కలిసి పనిచేయలేను అన్నప్పుడు పరామర్శలకి పెళ్లిళ్ళకి వెళ్తానని చెప్పి పార్టీ ఆంక్షలు విధించినప్పుడు వాటికి మాత్రం వెళ్ళమన్నారు అందుకే మీ ఇళ్లలో శుభకార్యాలకు అశుభకార్యాలకు మాత్రమే రాగలిగారు అలాగే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం లాగానే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పనిచేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాం దురదృష్టం విధి వెంటాడటం వాటెవర్ ఓటమి ఓటమే నన్నోడి తనోడి నన్నోడినా అని ద్రౌపది అడిగినట్టే ఎట్టయినా ఓడిపోయింది ఓడిపోవటమే కాబట్టి ఓటమిని మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు మనం కొన్నింటిని కాదనలేం అది రిగ్గింగ్తో గెలిచినా ఆ ఏమి చరిత్రలో నోటై ఉండవు ఎలా గెలిస్తే గెలుపు గెలిపే కాబట్టి మన ఓటమి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చి కార్యకర్తలని నాయకుల్ని అందరినీ ఇబ్బంది పెట్టడానికి కారణం మన ఓటమే మన సమస్యలకు కారణం గెలుపు అన్ని సమస్యలని పరిష్కరిస్తుంది రాజకీయాల్లో ఓటమి మాత్రం సమస్యల వలయంలోకి నెట్టేస్తుంది అలాంటి వలయంలోకి నన్ను నెట్టేసినా నా వెనక మాలన మీ అందరికీ శిరసు వంచి నమస్కారం చేస్తున్నా నేను ఏ పని చేయలేకపోయినా ఏ పదవి ఇవ్వలేకపోయినా నాతోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014-19లో గ్రామ పార్టీ నాయకులు కానీ మాజీ ఎంపీటీసీలు కానీ ఆ రోజు నేను వచ్చినప్పుడు ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ పార్టీ ప్రెసిడెంట్ కానీ ఇంతమంది అభిమానాన్ని పొందటం చాలా గర్వంగా కూడా ఉందని నేను భావిస్తున్నా రాజకీయాల్లో పదవి పోయిన తర్వాత పది మంది కూడా ఉండని పరిస్థితి కన్నా లక్ష్మణ నాయకుడు 15 సంవత్సరాలు హయ్యెస్ట్ మంత్రిపరంగా పనిచేశాడు 15 సంవత్సరాల కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ కోస్తా జిల్లాల్లో ఆయన ఇంటికాడ కూడా పదవి ఉన్నప్పుడు 100,000 మంది ఉండుండొచ్చు కానీ ఆయన రాజకీయ నిరాశ్రుడు అయినాక ఆయన ఇంటికి వెళ్తే 10 మందే ఉంటారు అది రాజకీయాల్లో సహజం నేను ఏమి ఇవ్వకపోయినా నేను ఏ పని చేయకపోయినా నేను ఏ పదవి ఇవ్వకపోయినా నా ద్వారా మీరేమి ఆశించకుండా మీరేమి చేయలేకపోయినా నేను చేయలేకపోయినా ఇంకా నా వెన్నంటే ఉన్నందుకు మిమ్మల్ని వదిలి కలవరం నుంచి వెళ్ళనిదే మొన్న మీటింగ్లో చెప్పా గతంలోనే చెప్పా మరోసారి చెప్తున్నా గన్నవరం వేడను మిమ్మల్ని వదిలేసి వెళ్లాల్సిన అవసరం కానీ అగత్యం కానీ నాకు నేరుగా చేయలేదు చేయను మీతోటే నేను నాతోటే మీరు అని మీరు చూపించిన ఆదరం మనల్కి మీ గ్రామాల్లో తిరిగినప్పుడు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బేదో పిక్కి జనం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రావరపోడరింగ్ నుంచి నిడమనూరు నానీ వరకు నాయకులు లేకపోతే కుర్రాళ్లతో రాజకీయం నడిపిన దుస్థితిలో మనం ఈ పార్టీలో పోటీ చేశాం కానీ మనం పోటీ చేస్తే సోదరు ఒక విషయం ప్రసాదం పాళ్ళు
తిరగాలని ఫోన్ చేస్తే మన పార్టీ నాయకుడికి ఫోన్ చేస్తే నేను బయట విజయవాడలో కిరాయికి వచ్చానో పని మీద వృత్తి ప్రవృత్తి రాజకీయం కానీ వృత్తి ఏదో ఒకటి ఉంటుంది కదా అందరికీ నాకైనా మీకైనా అలా ఆ రోజు కార్యక్రమం పోస్ట్ పోన్ చేసుకుని మీరు ఉన్నప్పుడే వస్తా సోదరా అని పది మంది కుర్రాళ్ళు కూడా లేకుండా తిరిగిన పరిస్థితి క్రాంతి గారు ఇట్లా రావరపల్లి రాజ వార్డు మెంబరు ఇప్పుడు కొంతమంది గెలిచినందుకు వాళ్ళు కూడా ఇంకా నాతో ఉన్నారు అలాగే ఫ్రాన్సిస్ గారు కానీ ప్రసాదంపాడుకి ఇద్దరు ముగ్గురు నాయకులు 2700 మెజార్టీ ఉన్న ఊరది అలాంటి ఊరిలో ఈ సోదరులు ఎవళ్ళో ఒకళ్ళని అడ్డం పెట్టుకుని ఈ పార్టీని నడిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బ్యానర్లు వేస్తే రెండో రోజే తీసేసే పరిస్థితి ఉండేది ఎవరైతే ఇవన్నీ చేశారో ఎవరైతే వీటన్నిటికీ కారణమో వాళ్ళే పార్టీలోకి వచ్చిన తర్వాత నేను కలవలేనని చెప్పా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు మీడియా సోదరులు కూడా ముఖ్యంగా పత్రికా ప్రతినిధులకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు జరిగిన అవమానం కానీ నాకు జరిగిన బాధలు కానీ నాకు జరిగిన అవమానాలు రాజకీయాల్లో ఎవడైనా 40% 60% 50% అవమానాలు ఉంటాయి నేను 90% అవమానాల కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్టు మీ ద్వారా ప్రజలందరికీ తెలిసిన పరిస్థితి అలాగే నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇస్తే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా పనిచేసిన తర్వాత ఆ పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా నాకు ఏ పదవి లేకపోయినా నేను విజయవాడ వచ్చినప్పుడల్లా ఈ గనవరలోని 84 పంచాయతీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ అసలు సీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాతో ఏ పని అవ్వదు కనీసం మనం చెబితే ఒక ఎస్ఐ పనిచేయడు కనీసం అక్రమ కేసులు అలాగే కనీసం రేషన్ కార్డు ఇప్పలేము పెన్షన్ ఇప్పలేము ఏమి ఇప్పలేము అయినా నాతో ఉన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆశ్చర్యకరం బాధాకరమైన విషయం ఏంటంటే ఒక స్వామీజీ ఒక మేకను తీసుకుని వెళ్తూ ఉంటాడు ఆ మేకను తీసుకెళ్తుంటే ఒక నలుగురు దొంగలు ఉంటారు ఆ నలుగురు దొంగలు ఒకటి తర్వాత ఒకడు కుక్కను తీసుకెళ్తారండి కుక్కను తీసుకెళ్తారండి కుక్కను తీసుకెళ్తారండి అంటే ఆఖరికి అతను దాన్ని వదిలేసి వెళ్తాడు మేకని సో మీకు అర్థమైంది అనుకుంటా ఈ సాగు ఎందుకు చెప్పాను ఆ పరిస్థితిలోకి అలాగే ఇంకా ఎక్కువసేపు మాట్లాడి మీడియా సోదరులకు కూడా చాలా ప్రోగ్రాంలు ఉంటాయి అలాగే మనకు కూడా ఎంతసేపు బాధలు మాట్లాడుకుంటూ కూడా కరెక్ట్ కాదని నేను భావిస్తున్నా రాజకీయాల్లో 2-3 ఉంటాయి అదృష్టం ఉండడానికి పదవ తొందరగా వస్తుంది దురదృష్టం ఉండడానికి లేటుగా వస్తుంది లాబీ చేసినట్టుగా వస్తుంది బాయిల్ లాగా పనిచేసిన వాళ్ళకి రాజకీయాల్లో రాణిస్తారు బాగా బిజినెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా రాణించడం అనేది నానుడి రాజకీయ పార్టీల్లో ఏ పార్టీల్లో అయినా నేను గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు వచ్చినప్పటి నుంచి గెలవటమే ధ్యేయంగా పనిచేశా మీ అందరికీ కాళ్ళకి పని చెప్పా నేను నడిచా మీరు నడిచారు అందరికీ కాళ్ళ నొప్పులు వచ్చింది తప్ప ఎవరికీ పదరాలే అలా ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను చెప్పదలుచుకుంది సుస్పష్టంగా ఒక 4 నిమిషాలు చెప్తా పెద్దలు అపాయింట్మెంటు రాకపోయినా వచ్చినా మనం రాజకీయాల్లో ఉండేటప్పుడు మన బాధలు ప్రజలకు చెప్పకూడదు అది ప్రాథమికంగా నేను నమ్మే సిద్ధాంతం నాయకుడు అనే వాడికి ఉండాల్సిన మొదటి అర్హత ప్రజల సమస్యలను తీర్చగలగటం వాళ్ళ సమస్యలు విని మనం పరిష్కరించగలిగితే 90% పరిష్కరించగలిగితే ప్రజాస్వామ్యంలో హ్యాపీ అది కానీ మన సమస్యలు జనాన్ని చూడటం మొదలెడతాం నాయకుడిగా అది వైఫల్యం సో నా సమస్యలు మీకేమి చెప్పే నాకేమి సమస్యలు లేవు కానీ ఈ గణవరం నియోజక ప్రజలు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు అనారోగ్యం వల్ల స్టంట్ వేస్తే నేనుండే జైబేరి అపార్ట్మెంట్ వాళ్ళు కంగారు పడ్డారు అసలు ఈ జనం ఏంటి ఈ గోల ఏంటి పద్దాకి పర్మిషన్ ఇవ్వడం ఏంటి ఎంతమంది వస్తారేంటని అలా మీరు చూపించిన ఆదరాభిమానాలకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిన్నగాక మొన్న నేను పార్టీ పెద్దల్ని టికెట్ అడిగా మొన్న సమావేశంలో మనం మాట్లాడింది ఏంటి స్వోత్కర్ష ఉత్కర్షలాగా ఎక్కువసేపు కొనసాగించడం వేస్ట్ కానీ మొన్న సమావేశానికి మీరు వచ్చారు దాదాపు 8000 మంది వచ్చారు అందరి దగ్గర మనం అభ్యర్థి ఇచ్చింది ముఖ్యమంత్రి గారిని టికెట్ ఇమ్మని అంతేనా ఇంకేమైనా అడిగాం మరో మాట అడగలేదు కదా కానీ పార్టీ పెద్దలకు ఏమర్థమైందో నాకు అర్థం కాలేదు నేను టికెట్ కావాలని నేను అడిగితే ఎవరికి అది విచారకరం నేను అంటే ఎక్కువసేపు మాట వల్ల ఉపయోగం ఏమి ఉండదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు లాగా ఉంటుందని నేను నమ్మా రాజశేఖర రెడ్డి గారు
రాజశేఖర్ గారు నమ్మిన వాళ్ళని మోసం చేస్తాడు. రాజశేఖర్ రెడ్డి గారు అయితే వెంకటరావునికి ఇలా జరిగేది కాదని మన నియోజకవర్గంలోని నాయకులందరూ ముక్త కంఠంతో చెప్పిన మాట. ఏ ఊరు ఏ పేరు ఏ పని మీద వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా రాజశేఖర రెడ్డి గారు అయితే మనకి దుస్థితి ఉండేది కాదు, నీకు ఈ పరిస్థితి ఉండేది కాదు అని చెప్తారు. వీళ్ళంతా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారు లానే ఉంటుందని భావించామని చెప్పి ఆవేదనతో మాట్లాడారు. సరే, ఇవన్నీ ఎలా ఉన్నా పోటీ చేసింది నేను, నడిపించింది మీరు. మనం సర్వశక్తులు ఒడ్డాం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సర్వశక్తులు ఒడ్డిన పాదయాత్ర చేసిన రిగ్గింగులతోనో దొంగ ఓట్లతోనో ఆఖరికి దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వంలో మా మీద కేసులు పోలేదు కానీ మనం పెట్టిన దొంగళ్ళ పట్టాల కేసు కూడా కరెక్ట్ కాదన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పరిశీలి చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని పరిశీలి చేస్తా, కేసును కొనసాగిస్తా. అలాగే వీటన్నిటికీ ఒకటి అయితే మొన్న మీటింగ్ తర్వాత మాడదాం. ఇంకా మొన్న మీటింగ్ తర్వాత పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారని అందరూ ఫోన్లు చేస్తున్నారు. నేను హైదరాబాద్ వెళ్తే ఈ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు యార్లగడ్డ వెంకటరావు. మేము అభ్యర్థిగా పంపిస్తే గన్నవరం కాకపోయినా గన్నవరం వెళ్ళాడు, పోటీ చేశాడు. మా పార్టీ మనిషి అతను, అతనికి అకామిడేట్ చేయలేకపోయామని సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి పెద్ద మనిషి చెప్పుంటే బాగుండేదని నేను భావిస్తున్నా. నాకు టికెట్ ఇవ్వకపోయినా ఇచ్చిన, అలాగే గడప గడపకు తిరిగి పార్టీని పటిష్టం చేసి వ్యయ ప్రయాసాలు కోర్చి అన్నీ చేస్తే ఉంటే ఉండు పోతే పో అనే పరిస్థితిని అనే మాట అన్నారని నేను అన్నారని నేను అనుకోవట్లేదు కానీ వీళ్ళందరూ చెప్తున్నారు అని అంటూ నాకు చాలా బాధ కలిగించింది, ఆవేదన కలిగించింది. అలాగే కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అభివృద్ధి పథంలో అగ్రభాగాన్ని దిలిపి దేశంలో రెండో స్థానానికి తీసుకెళ్లి దేశం తెచ్చింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెచ్చల వాళ్ళ మెర్పుని నేను ఎందుకు పొందలేకపోయానో నాకు తెలియదు. అందుకే నేను పనికిరాని నా పదవి నుంచి తొలగించారో నాకు తెలియదు. ఈ 13 జిల్లాల్లోనే హయ్యెస్ట్గా పెంచింది బ్యాంకు నేనే, కానీ నాకు మాత్రం రెన్యువల్ అవ్వలేదు. నేను పనికిరాననే నన్ను పదవి నుంచి తొలగించారేమో అనుకోవాల్సి వస్తుంది ఈ రోజున. అలాగే నేను పార్టీ జెండాని మోసా, ఎజెండాని జనంలోకి తీసుకెళ్ళా. డి అంటే డి అని కంచుకోట, తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని నియోజకవర్గంలో నేను పార్టీకి సపోర్టు చేశా, పనిచేశా, సరిపోననే రిజెక్ట్ చేశారు ఏంటో నాకైతే కారణం తెలియదు. వీళ్ళు నాతో లోపల మాట దగ్గర వచ్చిన ప్రతివాడు గొడవ ఇదే, పోతే పో అంటే ఇంకెందుకు ఇక్కడ మనం. అలాగే పనికిరావు, రిజెక్టెడ్, ఇవన్నీ చాలా బాధ కలిగించినాయి. నేను ఓడిపోయినప్పుడు మాత్రం కళ్ళమ్మట కళ్ళు చెమర్చరా సోదరులారా, ఓడిపోయినప్పుడు బందర్లో ముందే వచ్చేసా, అసలు ఓటమి ఏంటో నాకు ఇప్పుడు క్లారిటీ కూడా లేదు. 23 సీట్లు మొదలన్న ఒకడు అంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు, ఇవన్నీ అప్రస్తుతం. కానీ తర్వాత మా ఇంటికి వేల మంది వచ్చిన, నేను గన్నవరంలో ఎయిర్పోర్ట్ దగ్గరికి వేల మంది ఎదురొచ్చిన, నేను గెలిచానో ఓడానో నాకు అర్థం కాకుండా మన పరిస్థితి. ఆ రోజు కూడా నేను ఎప్పుడు ఓ ఏడవటం అయితే డెఫినెట్గా ఏడవాలి, కానీ ఇవాళ కొంతమంది నాయకులు లోపలికి వచ్చి మాట్లాడంటే వాళ్ళు కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని పొమ్మంటే పోతే పొమ్మన్నా ఇక్కడే ఉండడం ఎందుకు అది, వాళ్ళు కళ్ళమ్మ నీళ్ళు నా కళ్ళు కూడా చెమర్చినాయి. ఈ పార్టీకి పనిచేసినందుకు ఆఖరికి ఇలాంటి దుస్థితి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు, కనీసం కళ్ళలో కూడా అనుకోలేదు. అలాగే వేరే పార్టీలోకి వెళ్తే చెత్త అనుకుంటా, వేరే పార్టీలోంచి మన పార్టీలోకి వచ్చిన వాళ్ళని కూడా చెత్తనే అనుకోవాలో లేదో మరి నాకైతే తెలియదు. అలాగే అలాగే బలాలను బట్టి అభ్యర్థులను నిర్ణయిస్తారా అని చెప్పటం, పార్టీ పెద్దలు చెప్పటం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే బలాబలాలు 2019 సరిపోయిన నా బలం ఒక ఎన్ఆర్ఐగా ఇండియా వచ్చి రాజకీయాల్లోకి వచ్చి నా ఊరు కానిసాట పోటీ చేయడానికి 9 సార్లు ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచిన సీట్లో పోటీ చేయడానికి వెళ్ళినప్పుడు సరిపోయిన నా బలం ఇప్పుడు బలహీనత అయిందా అనేది నాకు అర్థం అవ్వట్లా. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వచ్చిన అభ్యర్థిని తెచ్చుకోవడమే పార్టీ బలంగా భావిస్తున్నారేమో నాకైతే తెలియదు. అలాగే ప్రత్యామ్నాయం చూస్తానన్నప్పుడు 3.5 సంవత్సరాలుగా నాకు ఏ ప్రత్యామ్నాయం చూపించకుండాకి కారణం ఏంటిదో నాకు తెలియదు. నాకే ప్రత్యామ్నాయం చూపించలే పార్టీ 3.5 సంవత్సరాలుగా. తడిగూడతో గొంతు కోయటం అనే సామెత మనం విన్నాం, నా విషయంలో అది నూడు నూడుపాళ్ళు నిజం. దానికి రాజశేఖర రెడ్డి గారు అయితే ఇలా జరిగేది కాదు 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 కాదని ప్రతి ఊళ్ళో వైసీపీ కార్యకర్తలు శ్రేణులు అంటే నేను ఈ నేనేం మాట్లాడగలను, ఇన్ని ఊరుకోగలను తప్ప. అలాగే ఇంకో విషయం ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున
2004కు ముందు దానం నాగేంద్ర గారు పార్టీ మారాడు. మారి టికెట్ రాలేదని ఎంఐఎం పొత్తులు వెళ్ళిందని మారాడు. ఆ మారినప్పుడు ఆయన మారి గెలిచాడు. పార్టీ మారి గెలిచిన తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయితే తప్పమని రాజీనామా చేశాడు. రాజీనామా చేసి ఉప ఎన్నికలు ఓడిపోయాడు. 2009లో అతన్ని మళ్ళీ గెలిపించి మంత్రివర్గంలోకి తీసుకున్నాడు రాజశేఖర్ గారు మోహన్బాబు. అలా ఉండాలి నైతికతన్న రాజకీయమైనా. నమ్మిన మనుషుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏ పార్టీకైనా ఉంటుంది. అలాగే నేను కూడా నన్ను నమ్మి నా వెంట తిరిగిన మీ కార్యకర్తల కోసం రాజకీయాల్లో కొనసాగుతానని గన్నవరంలో పోటీ చేస్తానని పలు బహిరంగ సభల్లో చెప్పి ఆ మాట తప్పటం ఇష్టం లేక రాజకీయాల్లో కొనసాగాల వద్దా అని ఆలోచన చేసి చేసి ఎట్టి పరిస్థితి రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పా. సీట్ అభ్యర్థి ఇచ్చాం. సరే మనకి వచ్చిన రిప్లై అది. ఏదేమైనా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, కార్యకర్తలను అందరినీ సంప్రదించా రాజకీయాల్లో కొనసాగుతానని చెప్తున్నా. దీనికి కొంతమంది ఇండిపెండెంట్గా వెళ్ళినామని కొంతమంది మీరే నిర్ణయం తీసుకున్నా అదే నిర్ణయం అని కొంతమంది చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఈ సభాముఖంగా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, ఈరోజు వరకు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు. ఈ 3.5 సంవత్సరాల్లో నారా లోకేష్ గారిని కూడా నేను కలవలేదు. దేవినేని ఉమామహేశ్వరరావు గారిని కూడా నేను కలవల. ఎర్రపతినేని శ్రీనివాసరావుని కలవల. గడ్డా రామ్మోహన్ రావు గారిని కలవల. ఎంత మంది నన్ను కలుద్దామని ప్రయత్నం చేసినా కూడా కలవల. ఇది ముమ్మాటికి నిజం. ఇది పూర్తిగా ఈ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యంగా నేను భావిస్తున్నా ముఖ్యమంత్రి గారు. అయితే ఇంటెలిజెన్స్ వైఫల్యం లేదంటే ఇంటెలిజెన్స్ మేనేజ్ చేసి ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి ఉంటది. నేనైతే కలవల. మీరు చూపిస్తే, నేను కలిసినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా, ఇక పోటీ చేయను. నేను కలవపోయిన 3.5 సంవత్సరాలుగా ప్రతిరోజు పాతివ్రత్యం నిరూపించుకున్నట్టుగా చేసిన చేసి పెనలూరు వెళ్ళిపోతున్నాడు, పెనలూరు వెళ్ళిపోతున్నాడు అని నేను పార్టీలో పడిన బాధలు చెప్పట్లా. నాయకుడిగా అది ధర్మం కాదు. టీటీడీ కూడా నా దర్శనం కూడా నాకు డోనర్ టికెట్లు ఉన్నా, డొనేషన్ ఇంతకు వెళ్ళా. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు పార్థసారథి గారు టీటీడీ మెంబర్ కూడా అతను దర్శనానికి తీసుకెళ్లాడే తప్ప అలాంటి అవమానాలు కూడా భరించా. కానీ ఇట్ట కలిశాడని వెళ్ళిపోతున్నాడని మరి ఎలా నమ్మారు అని నేను మీ ద్వారా అడుగుతున్నా. అలాగే కార్యకర్తల్ని నాయకుల్ని మాట్లాడితే ఒకళ్ళు ఒకటి చెప్తారేమో అనుకున్నా, కానీ ముక్తఖండంతో చెప్పారు. చాలామంది రాలేని వాళ్ళు, ఈ సమావేశం రాకుండా ఉన్నాళ్ళు, రిజిస్ట్రేషన్లు ఉంటూ అట్ట కొంతమంది నాయకులు రాలేదు బాపులపాడు నుంచి. వీళ్ళందరూ కూడా నా వెంటే ఉంటానని చెప్తున్నారు వాళ్ళు. అలాగే తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతున్నారని మీడియా సోదరులు కూడా గుచ్చి ఇదే పరిస్థితి. నువ్వు చూడు కోర్టుకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. నేను మీడియా సోదరులకు కూడా చెబుతున్నా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన తర్వాత 4 మాసాల తర్వాత నేను ఇన్ఛార్జిగా తీసివేయబడ్డ తర్వాత నేను ఎప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవాల, ఈవెన్ జిల్లా నాయకులు కూడా కలవలేదని చెప్పా. మీరైనా ఎంక్వైరీ చేసి నిజాన్ని తేల్చండి. అంటే కొంతమంది ఇందాక నలుగురు స్వామీజీ మేకలాగానే ఒక 4 దొంగలు కనుక మేకని కుక్క అంటే వదిలేసినట్టుగా అలా నమ్మిందేమో పార్టీ అని ఇవాళ కూడా నా మనస్ఫూర్తిగా నా భావన. అంతే తప్ప నేనేం పార్టీకి ద్రోహం చేయలా, పార్టీని వాడుకోలా. ఒకే ఒక్క పదవి నాకు ఇచ్చారు, ఆ పదవికి న్యాయం చేశా. బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా బ్యాంకు తలుపే దట్టు చేశా. బ్యాంకుని అభివృద్ధి పథంలో పంపిస్తే దేశం మెచ్చింది, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మెచ్చుకోలేదు. మరి దానికి కారణం ఏంటో నాకు తెలియదు. నేను చేసిన పాపం ఏంటో నాకు అర్థం కాలేదు. అలాగే ఇప్పుడు చెప్తున్నా, వీళ్ళందరి సమక్షంలో గన్నవరం నియోజకవర్గ ప్రజలు రాజకీయాల్లో కొనసాగుదాం అనుకుంటే నాకున్న దారులు రెండింటిలో ఒక దారిలో వెళ్దామని నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు వరకు నేను అపాయింట్మెంట్ కోరలా, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవలా. మరోసారి బల్ల గుర్తు చెప్తున్నా, చంద్రబాబును నేను కలవలా, లోకేష్ బాబును నేను కలవలా, అలాగే ఉమామహేశ్వరరావు గద్దె రామారావు ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా ఈ జిల్లాలో వాళ్ళు కానీ ఎక్కడ కానీ ఎవరిని కలవలా.
నేను ఇప్పుడు మీ మీడియా ముఖంగా నే గణవరం రాజకీయాల్లో నా కార్యకర్తల కోసం నా అనుచరులు సహచరుల కోసం నా కోసం నేను ఇచ్చిన మాట కోసం గణవరం గణవరం మాట కోసం ఇప్పుడు అడుగుతున్నా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపాయింట్మెంట్ ఇవ్వండి అపాయింట్మెంట్ ఇస్తే మీరు నేను పరిపోతారని భావిస్తే నాకు టికెట్ ఇవ్వండి మీరు అపాయింట్మెంట్ని మీరే సాక్షిగా అడుగుతున్నా मुख्यमंत्री गभ्यर्थि प्रकट जगनमोहन रेड्डी गारी धन्यवाद आये टिकट इच्छी मैं गलत पनीरा भावित सर इन मंदिर ओडे मुफ वेल तो ओडन राजमंड्री रौत सूर्य प्रकाश राव पनीरा गंगावर में मूडल तो ओडन ने पनीराने इन मंद ओते एन भाई पर्सेंट सीटे धर्म अपाइंट इवना पर्व नी कट तोलोट को नि पुष पदजाल तो माला बूत माटाड़ ना लोपमे ने बूत इंडियन पेनल को मार्चा अवसर वे भावस्पीसी सैक्नो राजकीय नायक बूत वीट डिफर्मेशन शिक्षण लेकिन बाधाक इधे मार अभ्यर्थिस्ट मुख्यमंत्री गार मिम्मे कलवाल मिम्मेल्ल कलवेन जिंदर राजकीय कुट्र वाल कुतंत्र वाला नदलकोर मी दर पान इप्पटि वरकु ना बास सल्यूट बास मिम्मेल्नि विमर्शिस्ताकि राजकीयाल्लो वैएसआर कांग्रेस पार्टी कार्यकर्तल कोसम मी कोसम मा श्रीराम रेड्डी गारु 84 संवत्सराल वयसुलो नुव्वु एम्मेल्ये अवडमेन जीवितकाल कोरिक अनि चेप्पि इलांटि महानुभावुल कोसम पेद प्रजल संक्षेमे ध्येयंगा डब्बु तिंटाकि राजकीयाल्लोकि राला चंदा तीसुकोला अविनीति चेयला नन्नु आखर का मुख्यमंत्री गारु सीट इच्चिनंदुकु రాసరికమా అర్హతను నిర్వహించుతుంది అంటాడు భారతంలో అలాగే ముఖ్యమంత్రి గారు మీరు అపాయింట్మెంట్ అయిపోయారా మిమ్మల్ని డెఫినెట్ గా కలుస్తారన్నా పులివెందుల నుంచి నువ్వు శాసనసభకు వస్తావన్నా గన్నవరం ప్రజలు నన్ను ఆదరించి నా ప్రజలు అన్యాయం చేయలేదని భావిస్తావు గన్నవరం శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి నిన్ను కలుస్తావన్నా అసెంబ్లీలో కలిసి తీర్మానాలు చేయడానికి ఏ పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తుందో లేదో కూడా నాకు తెలియదు నేను చెప్పేది ఇప్పుడుగా నిజమని నమ్మండి అన్న నేను ఈ రోజుకి ఈ పొద్దుకి ఇప్పుడు వరకు నేను తెలుగుదేశం పార్టీ నాయకుణ్ణి కలవలేనన్న కనీసం ఇంటెలిజెన్స్ వైఫల్యం ఎలా ఉంటే ప్రభుత్వానికి కూడా చట్ట పేరు వస్తుందని నేను భావిస్తున్నాను అన్న పులివెందుల నుంచి మీరు గన్నవరం నుంచి నేను ప్రతినిధిగా ఎన్నికై శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తానికి వచ్చినప్పుడు కలుస్తా అన్న సల్యూట్ ఎవ్రీబడీ గన్నవరంలోనే ఉంటా గన్నవరంలో పోటీ చేస్తా తెలుగుదేశం పార్టీ ఏమంటుందో చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఏమి ఇస్తాడో చూసిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు సోదరులారా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్త 2014 నుంచి 2019 వరకు పార్టీతో పనిచేసి ఇవాళ పార్టీ నాకు అన్యాయం చేసిందని భావించో మీకు అన్యాయం చేసిందో మనందరికి అన్యాయం చేసినారో భావించి అందరూ నా వెనక ఉన్న మీ అందరికీ పేరు పేరున నేను ఏం చెప్పినా థాంక్స్ చెప్పడమే తప్ప ఏమీ చేయలేను గెలిసినాక మీ కోసం పనిచేస్తా మీ అందరి 2014 19 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు రామచంద్రరావు గారి టైంలో కానీ ఈనాడు కానీ పార్టీకి భుజాన మోసి మీరు పడిన ఇబ్బందులన్నీ నాకు తెలుసు సోదరులారా కేసులు కానీ అన్నీ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడతానని గన్నవరం నియోజక ప్రజలను ఆదరించి నెక్స్ట్ సారి శాసనసభకు పంపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరూ నా కోసం పనిచేయాలని మీ అందరిని వెన్నవేస్తూ సెలవు తీసుకుంటా జై హింద్ మీ అందరిని నమ్ముతూ మన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిద్దాం
తిలాపాపం తలాపిడికడంటారు పెద్దలు. కష్టాలైనా సుఖాలైనా కలిసి నడుద్దాం. నాతో మీరు మీతో నేను మీరే నా బలం బలగమని మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్. రసవత్తరంగా మారిన గన్నవరం నియోజకవర్గ రాజకీయాలు యార్లగడ్డ వెంకట్రావు ఎట్టకేలకు వైసీపీకి బై బై చెప్పి తెలుగుదేశం పార్టీన ఆయన గన్నవరం నుంచి బరిలోకి దిగుతున్నట్లుగా ఇప్పటివరకు ఆయన మాట్లాడడం మనం చూసాము. ఇక ఈ సభా వేదికగానే ఆయన చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగారు, గన్నవరం సీట్ ఇవ్వాలని కోరారు. ఇక వైసీపీ శ్రేణులకి క్షమాపణ చెప్తున్నా అంటూ యార్లగడ్డ వెంకట్రావు తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. 2018లో బలాబలాలు తేల్చుకోవాలి అంటూ నన్ను బరిలోకి దింపారా, ఇప్పుడు గన్నవరం సీట్ అడిగినప్పుడు మాత్రం బలాబలాలు ఉంటేనే టికెట్ కేటాయిస్తారా అంటూ ఒక క్వశ్చన్ అయితే సంధించారు యార్లగడ్డ వెంకట్రావు. వరకు నేను అపాయింట్మెంట్ కోరలా, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవలా, మరోసారి బల్ల గుద్దు చెప్తున్నా, చంద్రబాబును నేను కలవాలా, లోకేష్ బాబుని నేను కలవాలా, అలాగే ఉమామహేశ్వరరావు గద్దెరామరావు ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా ఈ జిల్లాలో వాళ్ళు కానీ ఎక్కడ కానీ ఎవరిని కలవాలా. నేను ఇప్పుడు మీ మీడియా ముఖంగా నే గన్నవరం రాజకీయాల్లో నా కార్యకర్తల కోసం, నా అనుచరులు సహచరుల కోసం, నా కోసం నేను ఇచ్చిన మాట కోసం, గన్నవరం వేడవన్న మాట కోసం ఇప్పుడు అడుగుతున్నా. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపాయింట్మెంట్ ఇవ్వండి. అపాయింట్మెంట్ ఇస్తే మీరు వారు పరిగొస్తారని భావిస్తే నాకు టికెట్ ఇవ్వమని మీరు అపాయింట్మెంట్ మీడియా సాక్షిగా అడుగుతున్నా. వరకు నేను అపాయింట్మెంట్. ఎట్టకేలకు యార్లగడ్డ వెంకట్రావు సభా వేదికగా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరారు. వైసీపీ ఇంటెలిజెన్స్ ఫాల్ట్ వల్ల నేను తెలుగుదేశం నేతల్ని ఎవరిని కలవకపోయినా కలిశాను అని చెప్పేశారు. నా ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతున్నారు, ఇప్పుడు చూద్దాం. పులివందుల నుంచి నువ్వు శాసనసభకు వస్తావన్నా, గన్నవరం ప్రజలు నన్ను ఆదరించి నా ప్రజలు అన్యాయం చేయడని భావిస్తూ గన్నవరం శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి నిన్ను కలుస్తానన్నా. వైసీపీ శ్రేణులకు క్షమాపణ చెప్తున్నానంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన యార్లగడ్డ వెంకట్రావు మొత్తానికి వైసీపీకి బై బై చెప్పేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున గన్నవరం టికెట్ ఆశిస్తున్నట్లు సభావేదికగా చంద్రబాబును కోరారు. ఇక తను పార్టీలో ఫేస్ చేసిన బాధలన్నీ ఏకరువు పెట్టారు యార్లగడ్డ వెంకట్రావు. ఇప్పుడు చెప్పుకోవాల్సిన సమయం లేదు కానీ బాధలు చెప్పుకోకూడదు అంటూనే తను పార్టీ కోసం చేసిన కృషిని, తన వెంట తిరిగిన అనుచరుల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడారు. ఇక పార్టీలో టికెట్ అడగడానికి వెళ్తే ఇష్టమైతే ఉండు, కష్టమైతే పో అన్నట్లుగా మాట్లాడినట్లుగా కూడా ఆయన చెప్పారు. ఇక వైసీపీ ఇంటెలిజెన్స్ లోపం, కొంతమంది మనుషుల కోసం నన్ను పార్టీగా దూరం పెట్టావన్నా అంటూ ఏపీ సీఎంని ఉద్దేశించి మాట్లాడారు. ఇక వైసీపీ ఈ నెల లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అదేవిధంగా ఈ 3.5 ఏళ్లలో నేను ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల్ని అంటే చంద్రబాబు నాయుడును కానీ దేవినేని ఉమాని కానీ కొంతమంది పేర్లు చెప్పారు, వాళ్ళని ఎవరిని నేను కలవలేదు. అయినా కూడా
నేను కలిసాను కలిసాను అంటూ ప్రచారం చేశారు అన్నారు. ఇక 2018 లో ఎన్నికలకు సంబంధించి నాకు సంబంధం లేని ప్రాంతం నుంచి బందర్ నుంచి పోటి చేయించారు. అప్పుడు ఉపయోగపడిన నా బలాబలాలు ఇప్పుడు నేను గన్నవరం సీట్ అడిగితే ఎందుకు ఉపయోగపడట్లేదని ప్రశ్నించారు. ఇక వైసీపీ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. యార్లగడ్డ మొత్తానికి పులివెందుల నుంచి జగన్ అసెంబ్లీకి వస్తారు. గన్నవరం ప్రజలు ఆశీర్వదిస్తే నేను గన్నవరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వస్తాను. అక్కడకొచ్చి నేను మిమ్మల్ని కలుస్తానన్న అంటూ ఒక భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలైతే చేశారు యార్లగడ్డ. మొత్తానికి పార్టీ అనుచరులతో ముఖ్య నేతలతో ఆయన ఈ సమావేశం ముగిసింది. ప్రతి ఒక్కరూ టీడీపీలోనే చేరాలి అని సలహా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సభా వేదికగా ఆయన టీడీపీ టికెట్ కోరారు, అపాయింట్మెంట్ కోరారు చంద్రబాబు నాయుడిని. పార్టీ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించేశారు. యార్లగడ్డ మొత్తానికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేదంటే టీడీపీ తరపు నుంచి పోటీలోకి దిగుతారా అన్న సందిగ్ధతకైతే ఎట్టకెరకు తెరదించేశారు యార్లగడ్డ. చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరారు, త్వరలోనే ఆయన్ని కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక వైసీపీ తరపున ఉన్నటువంటి వంశీకి గట్టి పోటీగా నిలబెట్టాలి అనుకుని టీడీపీ కూడా యోచిస్తోంది. ఈ టైంలో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీకి ప్లస్ పాయింటే అవుతోంది. ఆయన టీడీపీ నుంచి వైసీపీ ఎంపీ వైసీపీ వంశీకి ఆయన గట్టి పోటీనివ్వబోతున్నారు. గన్నవరం నుంచి ఆయన పోటీ చేసి అసెంబ్లీకి వచ్చి జగనన్న నేను నిన్ను కలుస్తానంటూ ఒక సవాల్ లాంటిది విసిరారు యార్లగడ్డ. చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారు, అదే విధంగా గన్నవరం నుంచి టికెట్ ఆశిస్తున్నానంటూ యార్లగడ్డ వెంకట్రావు సభా వేదికగానే చెప్పారు. ఆయన ఇవాళ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ అనుచరులతో కూడా ఇన్ని సంవత్సరాల నుంచి వైసీపీలో ఉండి ఆయన ఏం చేసింది, ఆయన అనుచరులతో కూడా ఆయన ఇంటింటి ప్రచారం చేసింది, మొత్తానికి వైసీపీలో ఉన్నప్పుడు ఆయన ఏం చేసింది, పార్టీ ఆయన్ని ఎలా దూరం పెట్టింది, ఒక భావోద్వేగమైన మాటలు కూడా మాట్లాడారు. అనుచరులు నాతో పార్టీ నుంచి ఓడిపోయినప్పుడు కూడా నాకు కళ్ళ వెంట నీళ్లు రాలేదు, బట్ పార్టీ అనుచరులు నాతో మాట్లాడుతున్నప్పుడు కళ్ళ వెంట నీళ్లు వచ్చాయని చెప్పేసి యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. పార్టీ టికెట్ అడగడానికి పోతే బలాబలాల్ని చూసి మాత్రమే టికెట్ కేటాయిస్తానడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ అనుకున్నట్టుగానే యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన టికెట్ పార్టీ కూడా అడిగారు. అప్డేట్స్ ఏంటి? అరుణ, యార్లగడ్డ వెంకట్రావు ఏదైతే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆయన ఇన్ని రోజుల నుంచి కూడా ఆయన లోకేష్ కావచ్చు, చంద్రబాబు ఇతర టీడీపీ నేతల అపాయింట్మెంట్ కోరలేదు, ఈ రోజు కోరుతున్నానని చెప్పారు. నాకు ఓడిపోయినప్పుడు కూడా కళ్ళ వెంట నీళ్లు రాలేదు, కానీ ఈరోజు కళ్ళెంబట నీళ్లు వచ్చాయి. కార్యకర్తల అభిప్రాయాలంతా కూడా తనతో చెప్పారు. తనకి నవమానాలు రాజకీయాల్లో 90% తనకు అవమానాలు ఎదురయ్యారని చెప్తున్నారు. ఏదైనా ఈరోజు వైసీపీ హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు పట్ల తన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. సజ్జలు కూడా మొన్న మాట్లాడుతూ ఉంటే ఉండు పోతే పో అన్నారని చెప్పి కార్యకర్తలంతా చెప్పారు. అమెరికాలో అనేక ఉన్నత విద్య అభ్యసించి అమెరికాలో వ్యాపారాలు చేసుకుంటూ వైసీపీ పిలుపుతో ఆనాడు వచ్చి అనేక కార్యక్రమాలు చేశాను, అనేక విధాలుగా కార్యకర్తలకి అండగా నిలబడ్డానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అయినా కూడా తను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేయటం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధినేత అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా తనకేమీ బాధ లేదని, మన ఇబ్బందులు పెట్టిన వారికి వైసీపీలో పెద్దపీట వేశారని కూడా ఆయన చెప్తున్నారు. ఏ విధంగా హైకమాండ్ వ్యవహరించిందో ప్రజలందరూ చూశారు. గన్నవరం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. చాలా అంటే జరిగిన పరిణామాల పట్ల ఆయన అయితే చాలా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు కూడా దీనికి సంబంధించి చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జగన్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ఆయన్ని కలుస్తా అని చెప్పడం ఆయన ధీమా కనిపిస్తూ ఉంది. తెలుగుదేశంలో చేరేందుకు చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన రేపు అవసరమైతే చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. 21వ తారీఖున ఆయన నారా లోకేష్ సమక్షంలో గన్నవరం బహిరంగ సభలో ఆయన చేరబోతున్నారు.
తన ముఖ్య అనుచరులు కూడా మొత్తం కూడా ఇక్కడ మొత్తం ఆయన ముఖ్య అనుచరులంతా కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీలో అవమానాలు పడే కంటే బయటికి వెళ్ళిపోవటమే బెటర్ అనే విధంగా కూడా ఆయన మాటలను బట్టి తెలుస్తుంది. అయితే చాలా ఆవేదపూరితంగా ఆయన ప్రసంగం అయితే కొనసాగించారు. ప్రస్తానికైతే ఫర్దర్ గా విశేషాలు ఏమీ చెప్పలేదు. ఆయన అపాయింట్మెంట్ కోరానని చెప్తున్నారు. రేపు హైదరాబాద్ లో చంద్రబాబుని కలిసి అవకాశం ఉంది. చంద్రబాబు ప్రస్తుతం ఆయన అమలాపురంలో ఉన్నారు. ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు ఎర్రగా వెంకటరావు కలిసి అవకాశం ఉంది. 21వ తారీఖున టీడీపీలో చేరటం లాంఛనం అని చెప్తూ ఉన్నారు. రైట్ రవిచంద్ర, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కలుస్తారన్నా, పులివెందుల నుంచి నువ్వు శాసనసభకు వస్తావన్నా, గన్నవరం ప్రజలు నన్ను ఆదరించి నా ప్రజలు అన్యాయం చేయలేదని భావిస్తూ గన్నవరం శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి నిన్ను కలుస్తా అన్నా.